కడప జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ సిబ్బంది ఆందోళనకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రొద్దుటూరులో టీడీపీ నేత వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ మున్సిపల్ కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అంగన్వాడీ మున్సిపల్ వర్కర్లు రోడ్డెక్కితే వారిని అన్యాయంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ కు సొంత జిల్లాలోనే చుక్కెదురు కాబోతోందంటున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు. సొంత జిల్లాలో ఎన్నికల వేడి దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ వినూత్నంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున కూడా నిరసిస్తూ ఉంది. పూర్తిగా కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మె కావచ్చు, అంగన్వాడీ వర్కర్ల సమ్మె కావచ్చు, వీరికి సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లను తీరేటువంటి క్రమంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు దమనకండపైన పెద్ద ఎత్తున వైసీపీ టీడీపీ శ్రేణులు అయితే పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంతవరకు దాదాపు ఒక 10-18 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వీరందరూ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూ ఉండబడినప్పటికీ వారి యొక్క సమస్యలు నిరాహార దీక్షలు కాదు, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసము ధర్నాలు చేస్తూ ఉండబడినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. ఎవరు ఏం ధర్నాలు చేస్తే ఏంటి, మాకేంటి అనే దూరంలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పూర్తిగా ప్రజల్లో ఉండబడిన సంగతి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ యొక్క భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్కు రోజులు దగ్గర పడుతున్నాయి. సొంత కడప జిల్లాలోనే ఈ బహిరంగ ర్యాలీ తీసి ఈ వ్యతిరేకతను ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని ఆయన దృష్టికి తీసుకొని పోయేదానికి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని చాటి చెప్పేదానికోసమే ఈ రోజు బహిరంగంగా ఒక పెద్ద ర్యాలీని ప్రొద్దుటూరు పట్టణంలో తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వారంతకు వారు వచ్చి ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేసిన దానికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో పొద్దుటూరులో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి తీరుతామని మేము గ్యారంటీగా మేము చెప్తున్నాం. పూర్తిగా ప్రజా వ్యతిరేక దిశగా కూడా పాలన కొనసాగుతూ ఉంది. ఏవైనా తమ న్యాయమైన డిమాండ్లను తీర్చమంటే నిరసనలు చేసినటువంటి ప్రతి ఉద్యోగపైన కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులను, అంగన్వాడీ వర్కర్లను కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు బాబుకు భవిష్యత్తు గ్యారంటీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం చేపడుతున్నారు, మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి? మా దృష్టికి వచ్చిన సమస్యలు ఇన్ను లేవు. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి, వ్యవసాయానికి అగ్రికల్చర్ నీళ్లు లేదు సక్రమంగా. వ్యవసాయం ఇప్పుడు కరువు మండలంగా ప్రకటించమని చెప్పి అలో లక్ష్మణ ఆయన రైతులు అరుస్తానే కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక సొంత జిల్లాలో కూడా ఈ కరువు మండలానికి ప్రకటించే దానికి జగన్మోహన్ రెడ్డికి దాని సమాచారం కూడా లేదు. మేము తీసుకుపోయి ఆల్రెడీ పత్రికా విలేకరులను చూపించి ఎండు భూములను మొత్తం అంటే పంట కూడా పెట్టకుండా ఉండే భూములను చూపించి ప్రదర్శన చేసినా కూడా స్పందన లేదు. సో ఇట్లాంటి సమస్యలన్నీ ఉండడమే కాకుండా భవిష్యత్తులో చంద్రబాబు పెట్టిన స్కీమ్స్ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజల మద్దతును పొందేదానికోసం మేము ఈ ప్రచారము ఈ ర్యాలీని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అవలంబిస్తున్నటువంటి వైసీపీ సర్కార్ను మున్ముందు మరింతగా ప్రశ్నిస్తాం. పూర్తిగా కూడా తమ న్యాయమైన డిమాండ్లను అంగన్వాడీ వర్కర్లు కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ తీర్చేంత వరకు కూడా టీడీపీ విశ్రమించబోదని కూడా పొద్దుటూరుకు సంబంధించినటువంటి టీడీపీ నేత వరదరాజు రెడ్డి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమణారెడ్డి, టీవీ5.